ఈ రోజు మన ఈ వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్ గా అటుకుల పాయసాన్ని ఎలా చేయాలో హెల్దీ వేలో చూపించబోతున్నాను మన ఛానల్లో అటుకుల పాయసం ఉన్నప్పటికీ ఇంకా హెల్దీగా చూపించమని అడిగారు సో ఈ పాయసం హెల్దీగానే కాదు చాలా సింపుల్ గా చేసుకోవచ్చు తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మంచి రుచిగా పాయసం రెడీ అయిపోతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఈ టేస్ట్ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా ఈ కమ్మనైన అటుకుల పాయసాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక అరకప్పు బెల్లం తీసుకోండి ఇందులోనే ఒక కప్పు నీళ్ళను తీసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ కరిగించండి బెల్లం ఇలా పూర్తిగా కరిగిపోయాక మనకు పాకం పట్టాల్సిన అవసరం లేదు ఒకటి రెండు నిమిషాలు ఇలా మరిగించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం పాకాన్ని రెడీగా పక్కన నుంచేయండి ఇప్పుడు మరొక గిన్నెలోకి అరకప్పు పాలను తీసుకుందాం ఇక్కడ నేను ఈ పాయసాన్ని కంప్లీట్గా పాలతో ప్రిపేర్ చేస్తున్నానండి అందరికీ అన్ని విధాలుగా వీలు కాదు కాబట్టి మీరు కావాలంటే రెండు కప్పుల పాలని ఒక కప్పు నీళ్ళను తీసుకునే చేయవచ్చు లేదా ఇలా పాల లేదా ఇలా కంప్లీట్గా పాలను వాడైనా చేయవచ్చు ఇంకా టేస్టీగా చేయాలంటే క్రీమ్ పాలను వాడి చేస్తే పాయసం ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఈ పాలను స్టవ్ పైన పెట్టి బాగా వేడి చేయండి ఒక పక్కన ఈ పాలను వేడి చేస్తూనే మనం ఇంకో పక్కన మిగతా ప్రాసెస్ ని చూద్దాం మరో పక్కన ప్యాన్ను తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని నెయ్యి బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం ఒకటి రెండు టేబుల్ స్పూన్ల చొప్పున బాదం పప్పు జీడిపప్పు పలుకుల్ని అలాగే కిస్మిస్లను బ్లాక్ కిస్మిస్లను తీసుకొని ఫ్రై చేస్తున్నాను మీ దగ్గర ఇవన్నీ అవైలబుల్ లేకపోతే ఇంట్లో ఉండే కాజు బాదంలైనా తీసుకొని ఇలా బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు అటుకులను తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే బెల్లం వాడతామో అదే కప్పు కొలతతో ఒక కప్పు వరకు లావుగా ఉండే అటుకులను తీసుకొని ఇలా కలుపుతూ అటుకులు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశామంటే అటుకులు క్రిస్పీగా వస్తాయి చూడండి మరో పక్కన పాలు కూడా వేడవుతున్నాయి కదా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనం అటుకులు తీసుకొని ఇలా నొక్కి చూసామంటే చూడండి ఇలా క్రిస్పీగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పక్కన వేడవుతున్న అర లీటర్ పాలను తీసుకోండి ఇలా మొత్తం పాలను తీసుకొని ఒకసారి బాగా కలిపి ఒక మూడు నాలుగు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి అటుకులు తొందరగానే ఉడికిపోతాయండి అటుకులు ఉడికేటంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం ఇలా ఒకటి తీసుకొని చూసామంటే సాఫ్ట్గా ఏందంటే అటుకులు చక్కగా ఉడికినట్లు ఇలా పాయసంలోని అటుకులు ఉడికాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని అలాగే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలక్కల పొడిని తీసుకొని ఒకసారి బాగా కలపండి ఇలా కలిపాక మరొక నిమిషం పాటు కొంచెం చల్లారని ఇవ్వండి ఈ పాయసాన్ని ఇలా ఒక నిమిషం పాటు కొంచెం చల్లారని ఇచ్చాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసిన బెల్లంపాకాన్ని బడగట్టి తీసుకుందాం ఇందులో ఏమైనా నారలు వంటివి ఉంటే వాటిని ఈజీగా ఇలా సపరేట్ చేసుకోవచ్చు ఇలా మీరు బెల్లానికి బదులుగా చక్కెర వాడాలనుకుంటే అటుకులు బాగా ఉడికాక ఒక అరకపు వరకు చక్కెరను తీసుకొని మరో రెండు మూడు నిమిషాలు ఉడికించారంటే పాయసం రెడీ అయిపోతుంది సో ఇలా బెల్లం పాకాన్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఇలాగే వదిలేయండి రెండు నిమిషాల తర్వాత మనం వేడి వేడిగా సర్వ్ చేయడమే అంతే సింపుల్ వేలో మంచి టేస్టీగా అటుకుల పాయసం ఎలా చేయాలో చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చితే డెఫినెట్గా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్